ఓకే సార్, మీ పేరు? గంగిరెడ్డి. ఏం చేస్తుంటారు? మేము లేబర్ కాంట్రాక్ట్ చేస్తుంటాం. ఓకే, ఎక్కడ ఉంటారు బేసికల్లీ? ఈ కొండాపూరే. ఓకే, ఇప్పుడు ఎక్కడ చూసినా పార్లమెంట్ ఎలక్షన్స్ గురించి మాట్లాడుకుంటా, ఎలక్షన్ కూడా వచ్చేసింది, ఎవరు గెలుస్తారు అనుకుంటారు పార్లమెంట్ ఎలక్షన్స్లో? కాంగ్రెస్ బీజేపీ. కాంగ్రెస్ బీజేపీ అని మాకు టీఆర్ఎస్ కదా ఉండేది పార్లమెంటరీ ఎలక్షన్. అవును, బీజేపీ క్యాండిడేట్ ఉన్నాడు కదా, టీఆర్ఎస్ క్యాండిడేట్ ఇక్కడ ఉంటాడు, ఆయన కేసుకుంటాం. ఎంపీ క్యాండిడేట్ ఎవరైనా ఆయనే కదా, టీఆర్ఎస్ కి మేము. కానీ బీఆర్ఎస్ పార్టీ నుండి చాలా మంది కాంగ్రెస్ కి జంప్ అవుతారు, దాని మీద మీ అభిప్రాయం? అభిప్రాయం వాళ్ళ అవసరాల కోసం పోతున్నారు వాళ్ళు, వాళ్ళు ఏం జనాలు చేయటానికి పోతున్నారా, వాళ్ళ అవసరం కోసం వాళ్ళు పోతున్నారు. మొన్నటిదాకా బీఆర్ఎస్ పార్టీని తిట్టి మాట్లాడిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో చేరడంపై మీ అభిప్రాయం? చేరడం అంటే అవసరమేనండి, అంత ఆయన అవసరం అవకాశం వదలు అంత. ఇటు మొన్నటిదాకా కాంగ్రెస్ లేని ఇక్కడికి వచ్చారు, ఈరోజు ఇక్కడ లేదని అక్కడ పోతారు. ప్రజల్లో అలా ఉండాలి, ఎదురు చూస్తే ఎక్కడెక్కడ వస్తాడని. మేము మాత్రం అక్కడే ఉంటాం, ప్రజలు మాత్రం ఎక్కడ ఉన్నాడు వాటర్ ఎక్కడ ఉన్నాడు అక్కడే ఉంటాడు, వీళ్ళు అటు ఇటు పోతూ ఉంటారు అంతే. ఇప్పుడు నెక్స్ట్ కవితను తీహార్ జైలుకి పంపిస్తారు అని అంటారు, మీరేమంటారు? అది మనకు అంత ఐడియా లేదు, ఏమో కేసు అది కోర్టు చెప్పేది కదా. అది కవితను అరెస్ట్ చేయడం న్యాయమంటారా? ఎక్కడికి న్యాయం అండి, ఏది న్యాయం ఉంది? ఎవడు అధికారం ఉంటే వాడు న్యాయం అంటాడు, లేని వాడు న్యాయం అంటాడు. కవిత ఖచ్చితంగా లిక్కర్ స్కామ్ చేసింది అనుకుంటున్నా? ఆమె ఒకటి అటు చేయగలద్దండి, ఢిల్లీలో పోయి ఇక్కడ ఉండి ఆమె ఎక్కడ చేయగలుగుద్ది? అక్కడ లేకుండా ఎవరైనా చేయగలుగుతావు, నువ్వు చేయగలుగుతావు, చేయలేదు కదా. కాకపోతే వీళ్ళు ఓపెన్ ఏంటంటే వాళ్ళు అధికారం లేదు కాబట్టి వాళ్ళు అటు చేస్తున్నారు, అది వాళ్ళు అధికారం ఉంటే ఏమయ్యేది కాదు. సార్ మీరు చెప్పండి, మీ పేరు? జయసింహ. ఏం చేస్తుంటారు? నేను ఆర్ఎంపీ డాక్టర్. ఓకే, ఇప్పుడు పార్లమెంటరీ ఎలక్షన్స్ ఎవరు గెలుస్తారు? పార్లమెంట్ ఎలక్షన్లో బీఆర్ఎస్ వస్తుందండి. పార్లమెంట్ తెలంగాణలో కాకుండా స్టేట్లో ఏ గవర్నమెంట్ ఫామ్ చేస్తారండి? సెంట్రల్లో? సెంట్రల్లో బీజేపీ. ఎందుకు? మోడీ చేసిన అభిప్రాయం. ఓకే, కానీ కవితను తీహార్ జైలుకి పంపిస్తారు ఖచ్చితంగా అని అంటారు, మీరేమంటారు? వీళ్ళంతా గ్యాంబ్లింగ్. రెడ్డి గారు చెప్పినట్టు ఢిల్లీ పోయి చేయాలంటే వాళ్ళు కూడా సపోర్టు వాళ్ళు అంతా ఉండాలి, ఒకళ్ళతోటి కాదు కదా, ఒకళ్ళు చేసే పని కాదు కదా, అని అందరినీ లోపల వేయాలి, అందులో ఉన్న వాళ్ళు అందరినీ. ఎవరైతే కవిత ఉంటే కవిత, వాళ్ళు ఉంటే వాళ్ళు, అందరినీ. ఒక పార్టీని ఇండివిజువల్గా ఒక వ్యక్తిని గుంజి బయటికి చేయటం తప్పదు. సెంట్రల్లో ఒకవేళ కాంగ్రెస్ వచ్చే అవకాశం ఉందంటారా? ఏమైనా 100% లేదు. ఎందుకు? రాహుల్ గాంధీ అంత సమర్థుడు కాదు. భారత్ జోడో యాత్ర మొదలు పెట్టారు కదా, అదేమైనా ప్రభావం చూపించే అవకాశం ఉందంటారా మన ఇండియాలో? భారత్ జోడో యాత్ర అటర్ ఫ్లాప్. ఎందుకు అలా అంటారు? ఆయన మాట్లాడే మాటలు, ఆయన చేసే పనులు, చిన్నపిల్లగాడు పిచ్చోడి చేతిలో రాయలాగా ఉంది వ్యవహారం అంతా. ఆయన అంత సమర్థుడు కాదు. ఇప్పుడున్న భారతదేశ కాలమాన పరిస్థితులకి ఆయన సరిపోడు. ఓకే, ఇప్పుడు చాలామంది ఎలక్షన్స్ టైం మన స్టేట్ ఎలక్షన్స్ అయిపోయాక తెలంగాణలో బీఆర్ఎస్లో ఉన్న అభ్యర్థులు అందరూ కొంతమంది కాంగ్రెస్లో చేరుతారు, దాని మీద కారణం ఏంటంటారు? అది ప్రతిసారి ఉండేదే, గెలిచిన పార్టీలోకి చేరుతూ ఉంటారు, ఆ జంపింగ్లు అన్నీ ఉండేవి, దానికి ఏమి ఇది లేదు. ఇప్పుడు ఒకవేళ బీఆర్ఎస్ పతనం అవుతుంది అని అనుకుంటారా మొత్తం? 100% కాదు. బీఆర్ఎస్ ఎందుకు పతనం అవుతుంది? కాదు కాదు, నాయకులు పోయినా పార్టీ కార్యకర్తలు, గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలు ఉన్నారు, అదేం కాదు. కాంగ్రెస్ పని అయిపోయింది అనుకున్నారు, వచ్చింది కదా, బీఆర్ఎస్ పని అయిపోయింది, బీఆర్ఎస్ మళ్ళీ వస్తుంది, అదేం కాదు, అప్ అండ్ డౌన్స్ జరుగుతూనే ఉంటాయి. అదేం సార్? మీరు చెప్పండి, మీ పేరు? నా పేరు శ్రీనివాస్. ఏం చేస్తుంటారు? నేను మేస్త్రి పని చేపిస్తాను. ఎక్కడ ఉంటారు? నేను కొండాపూర్లోనే ఉంటాను. ఓకే, ఇప్పుడు తెలంగాణ అయినా కానీ ఆవత్ భారతదేశం అయినా కానీ ఒకటి చూస్తే పార్లమెంట్ ఎలక్షన్స్, పార్లమెంట్ ఎలక్షన్స్ లోపల గెలుస్తారంట? ఇది కంపల్సరీ అయితే చాలా వరకు కాంగ్రెసే కొట్టుకొస్తుంది. ఎందుకు? దానికే ఉంది ఊపి, ఇప్పుడు అధికార పార్టీలో ఉంది కాబట్టి. అధికార పార్టీలో ఉంది కాబట్టి ఊపిరి దానికే ఉంటుంది. ఓకే, పార్లమెంట్లో స్టే అంటే సెంట్రల్ ఎలక్షన్స్లో ఎవరు పీఎం అవుతారు అనుకుంటారు ఒకవేళ కాంగ్రెస్ గెలుస్తారు? కాంగ్రెస్ గెలుస్తా అంటే వాళ్ళు డిసైడ్ బట్టి వేరే ఉంటుంది. వీఆర్ఎఫ్ సీట్లు ఎవరికి ఇస్తున్నారు, కొంతమందికి ఇస్తున్నారు, కొంతమందికి ఓట్లే, అది వాళ్ళు డిసైడెడ్, వాళ్ళ మైండ్ సిస్టింగ్లో ఎట్లుందో అట్లయితే. రాహుల్ గాంధీ పీఎం అయ్యే అధికారం ఉందంటారా? ఆయనకి లేదు అంత సీను. ఆయనకి ఏముంది, ఆయనకి ఏం మాట్లాడానికి కూడా రాదు సరిగ్గా. ఏంటంటే తిరుగుతున్నారు పార్టీ గురించి అనే కానీ అది రావటం కష్టం. దాన్ని మొత్తం చేసిందంతా కిరణ్ కుమార్ రెడ్డి చేసిపోయాడు. లాస్ట్కి ఓటెత్తే చెప్పుతో కొడతాను, చెప్పు గుర్తే పెట్టుకున్నాడు. ఆ రోజు నుంచి ఈ రోజుకి టీవీలో కనిపించారు కాడు, ఎక్కడ మీటింగ్ పెట్టారు కాడు,
మొత్తం చేసింది సోనియా గాంధీ ఆయన కీటం తప్పు చేసింది. కాంగ్రెస్ పార్టీ దెబ్బతిన్నది అంటే ఒక కిరణ్ కుమార్ రెడ్డి గురించే తింది, వేరే ఏ వ్యక్తి చేయలేదు. ఆయన చేసిన పని అది ఆమె చుట్టూ తిరిగేసి తెచ్చుకొని పార్టీని ఆయన చూడడం ఆయన చూసుకున్నాడు, కానీ పక్క వాళ్ళు లేబర్ కానీ వేరే చూడడం ఎవరితో చూడలేదు. చూసింది మళ్ళీ చూసి ఏదైనా చేసి ఉంటే రోడ్డు మీదకి వచ్చి నిలబడి మాట్లాడే అధికారం ఉంటుంది. ఇప్పుడు ఏ అధికారం లేదు కాబట్టి కామూసి ముడుచుకొని కూర్చున్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు అయినా కానీ బీఆర్ఎస్ పార్టీ మెంబర్స్ అయినా కానీ కాంగ్రెస్లో చాలామంది చేరుతున్నారు, మీ అభిప్రాయం? ఇది ఇప్పుడు అధికార పార్టీలో వస్తుంది కాబట్టి ఇప్పుడు ఉంటే ఇంకా 3 సంవత్సరాలు చేస్తారు, 2 సంవత్సరాలు ఉందన్నా రాజీనామా చేస్తారు, మళ్ళీ నెక్స్ట్ ఏ పార్టీ వస్తుంది అనేది ఆటోమేటిక్గా తెలిసిపోద్ది. దాంట్లో చంపుకోవాలంటే 2 ఇయర్స్ మనం ఖాళీగా ఉండాలి. అటు సడన్గా మోనీకి ఛాన్స్ ఉండదు కదా, సడన్గా మోనీకి 2 ఇయర్స్ ఉందంటే 2 ఇయర్స్లో ఎటు ఒక 1 ఇయర్ అటు ఇటు చూసుకుంటారు, 1 ఇయర్లో దాంట్లో దూరుతారు, మళ్ళీ పేషారానికి తిరుగుతారు, దాంట్లో గెలిచే దాంట్లో పోయి సీటు తెచ్చుకుంటారు. అది అంటే అట్లా చేయడం రైట్ అంటారా? రైట్ అనేది వాళ్ళకి రైటే, మనం చూసేటోళ్ళకి రైట్ ఉండదు. వాళ్ళకి రైట్ వాళ్ళ ఆస్తులు కాపాడుకోవాలంటే వాళ్ళు ఏదో ఒకటి చేయాలి. వాళ్ళ ప్రాపర్టీలు, వాళ్ళ ఆస్తులు, వాళ్ళ రీజన్స్, వాళ్ళకి వాళ్ళకి జాబులు గీబులు ఇప్పించాలి, అవన్నీ అంటే వాళ్ళకి అది అవసరమే. ఇప్పుడు ఎప్పుడు సీటు మర్చిపోలేరు, వాళ్ళు కూర్చునే సీటు ఎప్పుడు వాళ్ళ దగ్గర ఉండాలి, వాళ్ళు చుట్టూ తిరుగుతుండాలి. అది మరి ఇప్పుడు పోయేటంటే 5 సంవత్సరాల్లో సీటు దొరకదు. 3 సంవత్సరాలు చేసుకుంటాడు, 2 సంవత్సరాలు ఖాళీగా ఉంటాడు, మళ్ళీ సీటు చంపవచ్చుకుంటాడు, మళ్ళీ 3 సంవత్సరాలు ఎక్కవచ్చు. కవితను అరెస్ట్ చేయడం రైట్ అంటారా మరి? అది ఎంత ఒక చేతి నుంచి వచ్చిన సౌండ్ కాదు, అది 2 చేతులు కలిపితేనే సపోర్ట్ వస్తుంది. దాని వెనక మళ్ళీ ఎవరో బ్యాక్గ్రౌండ్స్ ఉన్నారు, ఒక్కతే అంత పని చేయాలంటే ఎవరు చేయలేరు. మొన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీని తిట్టి బీఆర్ఎస్ పార్టీ కేసులన్నీ బయటపెట్టిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇప్పుడు కేసీఆర్కి భజన చేస్తారు, కేసీఆర్ పార్టీలో బీజేపీ బీఆర్ఎస్లో చేరారు, దాని మీద మీ అభిప్రాయం? ఆడు ఏదో లిటికేషన్ ఉంది కాబట్టి ఇటుపడి వస్తున్నాడు. ఏంటి ఇంతకుముందు నువ్వు పరమటకు భారే నీళ్ళు తూర్పుకు భారతనే అంటే అది నీళ్ళు నీళ్ళ ప్రాబ్లం కాదు, ప్రెషర్ ప్రాబ్లం. ఏలడ్డం పెడితే ఎంత దూరం అయినా బద్దు పైపు, ఏలడ్డం పెట్టకపోతే అక్కడైనా నిలబడుతుంది, అదేదో ఉంది ప్రాబ్లం. వచ్చే పైపు ఏలడ్డం పెడితే ఎంత దూరమైనా వెళ్తుంది, ఏలడ్డం పెట్టకపోతే నీ కాళ్ళ ముంగుడే పడుతుంది.